హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం ఒక టేస్టీ గుత్తి వంకాయ కూర చేద్దామండి. అది కూడా 5-5 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్ లో అయిపోయేలాగా నేను చూపిస్తాను. ఇది బ్యాచులర్స్ కి కానీ, బిగినర్స్ కి కానీ, వర్కింగ్ ఉమెన్స్ కి కానీ, మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. దానికి కావాల్సిన మనకి 1/4 కిలో గుత్తి వంకాయలండి. ఇలా చిన్న చిన్న వంకాయలని చూసి సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్ లో డిప్ చేసేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ మనకు కావాల్సినవి 3 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, తాలింపుకి సరిపడా ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయి, 1 రెబ్బ చింతపండు, అలానే 1 చిటికెడు బెల్లం అండి. 1 చిన్న ముక్క అయితే సరిపోతుంది. 2 రెబ్బలు కరివేపాకు, పోపు వేసుకుంటానికి సరిపడా ఆయిల్, అలానే మనకి కర్రీ ఉడకటానికి 1 అరగ్లాసు వాటర్. ఇవి మనకి కావాల్సినవి. ఇప్పుడు ఫాస్ట్ గా ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలండి. ఈ మిక్సీ జార్ లోకి ముందుగా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, అలానే జీలకర్ర, 1 రెబ్బ చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు, ఉప్పు, కారం, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. మనకి మొత్తం గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మనం తీసుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాము. గుత్తి వంకాయలు మొత్తాన్ని మనం స్టఫ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద మనం 1 ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని దాంట్లోకి 1/3 స్పూన్ల నూనెని యాడ్ చేయాలి. ఈ నూనె మొత్తం మనకి బాగా హీట్ అవ్వాలండి. మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న పోపు దినుసులు, అలానే కరివేపాకు, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకుని 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకుందామండి వీటన్నిటిని. మనకి పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము గ్రేవీతో సహా. మనం మొత్తాన్ని యాడ్ చేసాం కదా, లాస్ట్ అండ్ ఫైనల్ బెల్లం ముక్కల్ని కూడా దాంట్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న 1 అరగ్లాస్ వాటర్ ని మొత్తానికి కలిసేలాగా పోద్దామండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం నీట్ గా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం మిక్స్ చేసుకుంటే మొత్తం కలిసిపోయిద్ది. ఇప్పుడు మన గ్రేవీ మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మనం ముక్క పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్ లో పెట్టేద్దాము. మనకి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ. మనం 3 విజిల్స్ వచ్చేదాకైతే వెయిట్ చేద్దాము. మనకి గుత్తి వంకాయ కూర 3 విజిల్స్ వచ్చేసాయండి. చూద్దాము లోపల ఎలా ఉడికిందో. చూసారా మనకి పర్ఫెక్ట్ గా వంకాయలు మొత్తం అన్ని మగ్గిపోయినాయి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకున్నాము. మనకి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా సాఫ్ట్ అయిపోయినాయండి మనకి వంకాయలు. చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. నా వీడియోస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని మీకు యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.